నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. మన ఫేస్ ఎవరో చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ, లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో, ముచ్చాలు. ఏంటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ఆ ముచ్చాలు మళ్ళా ఏంటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరకాండ కట్టవా బాబు? వెళ్దా బాబు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మిమ్మల్ని కాదు, నన్నండి. మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? ఎస్. మీకు అభ్యంతరం లేకపోతే ఫోటో తీసుకోవచ్చా? నన్న. ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. ఎరా, ఒళ్ళు పొవి కిందరా. నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వుండే ఛాన్సే లేదే. పళ్ళు రాలతాయి. ఉషస్ ఏంట్రా చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్, మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందిచ్చే నీలాంటి వాళ్ళకే కానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా? ఇదిగా. సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్గా వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అతల స్ట్రీట్లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బై బై మాస్టర్, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బై ది బై, శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ ఇస్తా వేస్తా అండి. ఏమండి, మా మిస్సెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు. మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సల కొడుకులా కనపడతానండి? అయ్యా, బుద్ధి గట్టి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇళ్ళను. ఏం బ్రాండ్ అయ్యేది? బ్రాంజియా విస్కీయా? మిక్సిడ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ లిక్కర్ అనమాట. థ్యాంక్ యూ. ఆటో నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడలేదు కదా, పురుగులా చూస్తున్నావు కదా. చెప్తాను వాళ్ళ నీ సంగతి చెప్తాను. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడిపోయింది. యాక్షన్! ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను, నసుకుంటా పోగాను అనుకున్నావా? నా పిల్లానివే. అలివేలు, ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు, నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవింటి? నార్మల్, ఎంత భాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. చెప్పే, ఏమైంది? వాడి పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాడు టచ్చింగ్,
రాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? అదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానం, దొడ్డుదారులో చింట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్నే చేయాలని అనుకున్నావా? ఎద్దప్ప ఏమండి ఏమండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి, ఏంటి నా మొగను చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి, నీ మొగడు వస్తే తెచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఆ పెళ్ళాన్ని చూసుకోవడానికి నువ్వే ఉండరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావు అనుకుని అనవసరంగా నా పుట్టంతా వేస్ట్ చేశాను. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఆహా ఏం లేవు. కలకలలాడిపోతుంది, అద్దయి ఉంటుంది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్స్ లేకపోతే చెబాట్లు, ఇది మనకు అలవాటే కదా. ఓకే క్యారీ ఆన్. ఉంటానక్క. అలవేలు, నువ్వు ఎక్కడ ఉన్నావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడుకున్న శారీ లాగుంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడు వచ్చేస్తుంది అలవేలు, మూడు వచ్చేస్తుంది, మూడు వచ్చేస్తుంది, మూడు అలవేలు అలవేలు అలవేలు. పబ్లిక్ ప్లేస్లో పట్టుకున్నానని ఫీల్ అవు. మొగుడు చూపు వెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ ప్లేస్కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాట్ సరికే, ఆ సారీ అలివేలు మందు తక్కువ, నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటి ఇటు అటు అటు ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తిండి తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్ల ఏంటిది మీ ఇల్ల? ఏదో ఆఫీస్ లా ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గోర్ఖాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా, లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా, కొంచెం మందు ఎక్కువయ్యి, నాకు కొంచెం పొగర ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. ఈవిడేంటి ఇక్కడ? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేశారండి, ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, 3వ కోటింగ్కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు అరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం, వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్లోనే ఉంటాం. ఏమండి మీకు అసలు బుద్ధుందా, ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. థ్యాంక్ యూ.